రామ్లాల్ ప్రభుజీ వారికి నమస్కారం. తర్వాత అక్కడ బ్రహ్మపుత్ర అనేది యొక్క శాఖ ఉంటుంది, దాన్ని దాటాలి. ఏమండి జనం ఎంతమంది ఎక్కారో, ఏమండి చాలామంది ఎక్కేశారు, చాలామంది ఉన్నారు అక్కడ. దాంతో ఆయన మధ్యకి వెళ్ళేప్పటికి నావు మునిగిపోయింది. అప్పుడు సామాన్ తీసుకుని ముఖరాం కృష్ణానంద ఈదుకుంటూ వెళ్ళారు. ప్రభుజీ వారికి ఈత రాదు. అప్పుడు నావతాలకు చెక్కవాడు పట్టుకుని ఆయన కుంభకం చేస్తూ ఉండిపోయారు. కుంభక ప్రాణాయామం, కుంభక ప్రాణాయామం చేస్తే నీళ్లలో ఉన్నప్పటికీ కూడా శ్వాస ఆడకపోవడం ఉండదు. అంటే శ్వాస ఆడనందువలన మరణించే పరిస్థితి రాదు. అలా ఉండిపోయారు. అలా కొన్ని గంటల సేపు కుంభకంలో ఉండిపోగలరు. ఎందుకంటే సుదీర్ఘకాలం యోగాన్ని సాధించిన వారు, యోగశక్తి బాగా ఉంది కదా. కొందరు భూమిలో కూడా ఉండిపోతారు, సమాధిలో భూమిలో ఉండిపోతారు, పైన మూసేసినా సరే. మనకు ఈయన మహాపురుషుడు సదాశివ బ్రహ్మేంద్రుల వారి జీవితంలో వస్తుంది. సదాశివ బ్రహ్మేంద్రులు ఆయన గొప్ప యోగి, ఆయన గొప్ప పండితుడు. బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాశారు, ఆయన యోగశాస్త్రానికి వ్యాఖ్యానం రాశారు, అద్భుతమైన గేయాలు రాశారు. ఆ సంస్కృత గేయాలు ఇప్పుడు పాడుతుంటారు సదాశివ బ్రహ్మేంద్రుల వారి యొక్క పాటలు అని చెప్పని. ఏమండి ఆయన ఒకసారి నదీ మధ్యంలో అక్కడ ఇసుక ఉంటే ఇసుమి కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఆ తర్వాత ఆ ధ్యానంలో ఆయన ఉండిపోయారు. నది వచ్చేసింది, ఇసుక పైన మూసేసింది, మేట వేసింది, లోపల లోపల ఉండిపోయారు. చూడండి ఎలా ఉండగలిగారు. అంటే కుంభకంలో ఉన్నప్పుడు ఇంకొళ్ళు తెలియదు, దానివల్ల ఇబ్బంది కూడా ఉండదు. అయితే కొన్నాళ్ళు అయ్యాక ఎవరో వచ్చి ఇసుక దవ్వుకోవడం కోసం వచ్చారు. వస్తే అప్పుడు ఈయన బయటపడ్డారు, అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అలాంటి ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రభుజీ వారు ఆ నీళ్లలో ఉండిపోయారు, సమాధిలో ఉండిపోయారు అన్నమాట. ప్రాణశక్తి నడుస్తూ ఉంటుంది. ఇలాగా 4-5 రోజులు కూడా ఉండగలరాదు మేమండి. తర్వాత అయితే మనం ఉండమంటే మనం ఎలా ఉండగలుగుతాం, ఉండలేము. ఆ కుంభకంలో ఎక్కువసేపు కుంభకం చేయగల వాళ్ళు అలా చేయగలుగుతారనమాట. ఏమండి ఏమైంది, గంటన్నర తర్వాత నావ పైకి లేచింది. లేస్తే అప్పుడు ముఖా మీదికి వచ్చి ప్రభుజీ వారిని వీపు మీద వేసుకుని ఒడ్డుకు తీసుకువచ్చాడు. అదయింది, ఇంకో 2-3 రోజులు అయింది. ఆ తర్వాత ఈ మనుష్య భక్షిణి అనే నది వచ్చింది. ఆ నదిని దాటిచ్చే నావికుడు ఉన్నాడు, తలలేని మొండమని చెప్పారు. ఏమండి కానీ అతనికి తల ఉంది, తల లేకపోలేదు. అతడు పెద్ద ఎర్రనామాలు పెట్టుకున్నాడు, బాగా తాగుబోతు అతడు. అంటే మధ్య మాంసాలతోటి అతడు ఉపాసన చేస్తాడనమాట. అతడు కూడా వామాచారపడు. ఏమండి నది దాటించడానికి ఎంత పూసుకుంటావు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మామూలుగా అయితే అలా తీసుకుంటామండి, మీరు స్పెషల్గా అయినట్లయితే మనిషికి బేడ బేడ ఇస్తే దాటిస్తాను అన్నాడు. అంటే రెట్టింపు చేశాడనమాట. సరే అన్నారు, నావ ఎక్కారు, మధ్య పెడుతోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నాడు, ఒక్కొక్కళ్ళు 5-10 రూపాయలు ఇవ్వాలి, అలాగా 3-5-15 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే ఇక్కడే ఈ నావని ముంచేస్తాను అన్నాడు. అంటే ఒంటరి ప్రదేశం అడవి కదా, ఎవరు చెప్తే ఉంది, ముగ్గురు ఉన్నారు, ముగ్గురికి 15 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. ఏమండి రే నాయన, నువ్వు 5 రూపాయలన్నా ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు సరే అలాగే ఇస్తానులే, ముందర బయటికి చేర్చు అన్నారు. అలా కాదు, ముందర ఇస్తారా ఇవ్వరా, ఇవ్వకపోతే ఇక్కడే ముంచేస్తా అన్నారు. ఇస్తానురా నాయన, మా మాట నమ్ము. అంటే నమ్మడం అదేం కుదరదండి, ముందర ఇస్తారా ముంచేయమన్నారా అన్నాడు. అతను ఏం చేయాలి చెప్పండి. అరే వీడు మంచి మాటతో లొంగట్లేదని చెప్పనే ఆ ముఖరాం జేబులో చేపెట్టి డబ్బు తీస్తుంటే తీసి లెంపకాయ కొట్టాడు. ఆయన చాలా బలవంతుడు ముఖరాం, శారీరకంగా బలం కలవాడు ఆయన, వ్యాయామం అది బాగా చేస్తారనమాట. దాంతో అతను నీటిలో పడ్డాడు. మెల్లగా కర్రతో వాడు నీటిలోంచి పైకి లేస్తుంటే రేపేస్తున్నాడు. ఈయన ఇలా అవినీతికి ఎప్పుడైనా ప్రవర్తిస్తావా అని చెప్పని ఉమ్మలో కొడుతున్నాడు ఆయన. ఇంకో పక్క నావని ఒడ్డుకు చేర్చడం జరిగింది. ఒడ్డుకు దిగాడు. అప్పుడు ఆ నావికుడు నావ బయలుదేరిన తర్వాత అక్కడ ఒడ్డుకు వచ్చాడనమాట. ఆ తర్వాత అక్కడ సమస్య తీరింది. ఏదో అతనికి ఇచ్చారు, పంపేశారు. ప్రభుజీ వారు వింధ్యవాసిని గుహలో తపస్సు చేసి మంత్రపూతమైన తాళ్ళు వేశారు లోగడ. ఎందుకంటే ఇలాంటి సమస్యలు వచ్చినట్లయితే ఇతరుల యొక్క మంత్రయోగం వలన తమకు హాని కలగకుండా ఉండడం కోసం చెప్పని తయారు చేశారు. ఆ తాళ్ళు కట్టుకున్నట్లయితే ఇతరులు వేసేటువంటి మంత్రాల ప్రభావం వాళ్లపై ఉండదనమాట. ఈ ప్రభుజీ ఈ కృష్ణానంద గారు స్నానం చేశారు, సంధ్యావందనం చేసుకుంటున్నారు. ముఖరాం గారు తాడు విప్పి సావకాశంగా స్నానం చేస్తున్నారు. ఈ లోపల ఆ నావికుడు అవతల ఒడ్డు చేరి మంత్రాలతో నేల మీద గీతలు గీసి, ఇదిగో వీళ్ళు 15 నిమిషాల్లో చచ్చిపోతారు మీరు, మరి ధర్మయుద్ధమే అధర్మయుద్ధం కాదు, చేతనైతే కాచుకోండి, మీ దేవుణ్ణి స్మరించుకోండి అన్నాడు. ఇందాక మరి అతన్ని అలా చేశారు కదా, ఆ కోపం అనమాట దాంతో అలా అన్నాడు. వెంటనే స్నానం చేస్తున్న ముఖరాము ఏ ఏ అంటూ పడిపోయాడు.
అవతల ఆయన ఆ ప్రయోగం చేశాడు, ఇక్కడ ముఖరాం పడిపోయాడు. పడిపోయిన వెంటనే ప్రభుజీ ఆ కృష్ణాంగన మంత్రం చదివి ఒక్కటి కొట్టమన్నారు. వరల చేయగానే ముఖరాంకి తెలివి వచ్చింది. మళ్ళీ మంత్రాలతాన్ని గట్టిగా కట్టుకుని నది ఈదుకుంటూ వెళ్ళి మంత్రాలు ప్రయోగం చేసిన ఆ నావికుని అమాంతం ఎత్తేసి కింద పడేసి వాడి మీద కూర్చోబెట్టాడు. వాడి మీద కూర్చున్నాడు అంటే మరి ఇలాంటి ప్రయోగం చేస్తున్నాడు కదా, ఆ ప్రయోగాన్ని ఆపేయడం కోసం ఇలా పదిసార్లు చేసేటప్పటికి అప్పుడు అతడు లొంగాడు. ప్రభుజీ అతని చేత ఒట్లు వేయించారు, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పని ఒట్లు వేయించి ఆ పైన వీడు ఊళ్ళోకి వెడుతున్నారు. వెడుతుంటే వీళ్ళకంటే ముందుగా నావికుడు గ్రామంలోకి వచ్చాడు. చెప్పి వచ్చేయించాడు వీళ్ళకి ఎవరు కూడా బియ్యం పప్పు అమ్మకండి, వీళ్ళకి తిండి తినడానికి వీల్లేదు, రెండు మూడు రోజులు ఉపవాసాలు వీళ్ళు ఎలా ఉండాలి అన్నారు. అంటే ప్రభుజీ అన్నారు, ఎవరే ఇప్పటికే రెండు మూడు రోజుల నుంచి తినగా తిండి తినటం లేదు, ఉపవాసాలు ఎలాగా అని. అంటే ముఖరాం కర్ర కత్తి పట్టుకుని జుట్టు ముడి వేసుకుని తిరుగుతుంటే ఊళ్ళో ఒక చోట గ్రామదేవత ఆరాధన చేస్తున్నారు. ఒక చేటలో బియ్యం పప్పు, ఒక చేటలో గంధం అన్నీ పెడితే ఇతరు వెళ్ళి దేవత విషయంలో కొంచెం కటుగా ప్రవర్తించారు. అప్పుడు ఆ దేవత ముందు చెప్పులు వదిలి దండం పెట్టకపోతే కడుపు నొప్పి వస్తుంది, అదొక శక్తి. అక్కడికి వెళ్ళి చెప్పులు వదిలి దండం పెట్టాలి, లేకపోతే కడుపు నొప్పి వస్తుందన్నమాట. అక్కడ ఆ పరిస్థితి ఉంది ఏమండి. అయితే ఈయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఆ దేవతను చెప్తూ కొట్టాడు. ఈయన ఎవరు ఈ ముఖరాం, ఏమిటో ఆయన ఏమనుకున్నాడో, ఆ పని ఎందుకు చేశాడో తెలియదు. వెంటనే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మన దేవతను వీడు చెప్పుతో కొట్టాడు కనుక వీడు నెత్తురు కక్కుని చస్తాడు, మన ఇక్కడుంటే మన మీద కేసు వస్తుంది అని అందరూ వాళ్ళందరూ పారిపోయారు. ఆ సామగ్రి అంతా వదిలి వెళ్ళిపోయారు. వాళ్ళ దేవతకి పప్పు బియ్యం అన్నీ మూటగట్టారు కదా, అవి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఇలా చెప్పాడు, ఇది ఎలా తెచ్చావరా అంటే నేను అక్కడికి వెళ్ళాను, దేవతను కొట్టాను, కొట్టేటప్పటికి వాళ్ళేమో భయపడి అక్కడి నుంచి పారిపోయారు, పారిపోతే అవి తెచ్చాను అన్నాడు. కానీ ఏం చేస్తారు, తిండి లేదుగా, అప్పుడు మూడు రోజులు తిండి లేదు, దాంతో ఎలా ఏదో విధంగా గడపాలి అనుకున్నారు. ఒక దుకాణదారు దగ్గరికి వెళ్ళారు, వాడిని ఇమ్మంటే వాడు ఇవ్వలేదు, ఇవ్వకపోతే మన ఒత్తిడి చేశారు. దాంతో పప్పు ఉప్పు ఇచ్చాడు, డబ్బు మాత్రం ఇచ్చేవాడు. ఇలాగా అక్కడ అడవిలో అడవి గ్రామాల్లో వాడు ముందుకు వెళ్లాల్సి వచ్చింది. అంటే కేవలం తపస్సు యోగం ఉన్నా చాలదు, శారీరక బలం కావాలి. ప్రధానంగా ఇక్కడ మనం విషయం గుర్తుంచుకోవాలి ఏంటంటే, బుద్ధితో పనిచేసేవాళ్ళు శారీరకంగా కూడా పనిచేయాలి. శారీరకంగా పనిచేసేవాళ్ళు బుద్ధి పనిచేయడం కోసమని చదువుకోవడం, కొంచెం బుద్ధికి పదును పెట్టుకోవడం చేయాలి. చెబితే ఏమవుతుంది, శారీరకంగా పనిచేసేవాడు బుద్ధికి పదును పెట్టుకోకపోతే ఎక్కువ ప్రమాదం ఉండదు. నిత్య జీవితంలో తెలివిగా ప్రవర్తించలేకపోవచ్చు కానీ ఎక్కువ ప్రమాదం ఉండదు. కానీ బుద్ధితో పనిచేసేవాడు శారీరకంగా వ్యాయామాధికం చేయకపోతే ఏమవుతుంది, కొన్నాళ్ళు శరీరం బలహీనపడిపోతుంది. శరీరం బలహీనపడితే తర్వాత బుద్ధి కూడా బలహీనపడుతుంది. శరీరం బుద్ధి బలహీనపడితే అంతకంటే నష్టమే ఉంది. కనుక బుద్ధితో పనిచేసేవాడు శారీరకంగా పనిచేయకపోవడం పెద్ద అపరాధం. శారీరకంగా పనిచేసేవాడు బుద్ధి చురుగ్గా ఉండేలాగా చదువు నేర్చుకోకపోతే అది పెద్ద అపరాధం కాదు, అది పెద్ద నష్టం కాదు, కానీ వీడికి పెద్ద నష్టం వస్తుంది. కనుక బుద్ధితో పనిచేసేవాడు తప్పనిసరిగా శారీరకంగా వ్యాయామం చేసి తీరాలి అని నేర్చుకోవాలి. ఏమండి, తర్వాత కొంత దూరం వెళ్ళారు, అక్కడ మెగావ్ అని ఒక ఊరు వచ్చింది. అక్కడ రాజా రణసింగ్ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన పూర్వం అస్సాంకి అధిపతిగా ఉండేవారు, బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశాడు, ఆయన ఓడిపోయాడు. ఓడిపోయాక అక్కడి నుంచి వదిలేసి అప్పుడు తపస్సు చేస్తూ కూర్చున్నాడు అనమాట. అయితే తపస్సు వలన రాజ్యం సంపాదించాలి అని వాళ్ళ పట్టుదల, అందుకోసం వాళ్ళు తపస్సు చేస్తున్నారు. నేపాల్ మహారాజు గారిది వెళ్ళది ఒకటే వంశంట. ఇప్పుడు ఈ రణసింగ్ గారి దీన్ని నేపాల్ మహారాజుది ఒకటే వంశం అనమాట. ఏమండి, అయితే అక్కడికి వెళ్ళారు వీళ్ళు, ఈ ప్రభుజీని ఆయన శిష్యులను ఇస్తే వాళ్ళు బస ఇచ్చారు. బస ఇస్తే అక్కడ నావికుడు ఇచ్చాడు. వస్తే ఈయన తన ఇంట్లో పెట్టున్నారు కదా, వీళ్ళ జోలికి ఎలా వస్తాడు. సరే ఆ ముగ్గురు రాత్రి ఆ ప్రభు ఆ రణసింగ్ గారు ఏవో స్వయం పకాలు ఇస్తే అంటే వండుకోవడానికి సామగ్రి ఇస్తే అవి తిని పడుకున్నారు. రాత్రి వేళ తెలివి వచ్చింది ముఖరాజుకి, ముఖరామకి అక్కడ ఎవరో భజన చేస్తున్నారు. ఆ రాజా మానసింగ్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన మంత్రశాస్త్రంలో చాలా గట్టివాడు. రాజుకు కూడా మంత్రశాస్త్రం వచ్చింది, అడవిలో ఉంటున్నారు కదా వాళ్ళు, మంత్రశాస్త్ర బలం లేకపోతే అక్కడ ఉండడం కష్టం అనమాట. ఏమండి, ఇంతకీ ఈ రాజుగారి యొక్క గురువు గారికి అబ్బాయిట ఆ నావికుడు, అతడు మంత్రశాస్త్రంలో సాధన చేసిన వాడు. అందువలన ఆ గురువు గారి అబ్బాయి అంటే ఎవరు, ఆ నావికుడు ఇందాక ప్రభుజీ వాళ్ళతో ఘర్షణ పడ్డాడు కదా, చంపేస్తానని చెప్పి బెదిరించాడే ఆయన ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. వస్తే గురువు గారి అబ్బాయి కదా అని అతనికి కూడా నివాసం ఇచ్చారు. అవన్నీ పాకలే, రాజుగారి గురువు గారి అబ్బాయి కదా, అతను భజన పెట్టారు. భజన పెడితే ముఖరాం అక్కడికి వెళ్ళాడు, తాడు కట్టుకోవడం మర్చిపోయాడు ఆయన.
తాడు కుట్టుకుని మునిపోయి అక్కడికి వెళ్ళాక ఈయన కూడా పాటలు పాడాడు. ఈయన కూడా పాటలు వచ్చు చేస్తే ఏం చేశారు వాళ్ళు, పాటలకి స్తంభనం పెట్టారు. ఆ ముఖరామ్ గారు పాట పాడదాము అని అనుకున్నారు. సరదాగా నాకు కూడా పాడడం వచ్చినా ఉంటాయి కదా సరదాలు, పది మంది చేస్తుంది నేను చేయగలను అని. కానీ ఈయన తాడు కట్టుకోవడం వదిలేశాడు కదా, నిద్రలోంచి వచ్చాడు. దాంతో అతడు పగబట్టాడు ఆ ఏదో నావికుడు పగబట్టి ఏం చేశాడు, అతడు ఈయనపై మంత్రం ప్రయోగించాడు. ఈయన ఈయనమైంది, ఈయనకి స్పృహ తప్పాడు. ముఖరామ్ గారు స్తంభ స్పృహ తప్పడిపోయాడు. ఈయన పడిపోతే వాళ్ళు కర్ర పుచ్చు కొట్టారు. ఈయన చచ్చిపోయి ఉంటాడని చెప్పి అతను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు, పక్కకి లాగేశారనమాట. ఇలా జరిగాక ప్రభుజీ నిద్రలేచారు. లేస్తే ఏముంది, ఇప్పుడు ముఖరామేడి కనపడలేదు. ఇద్దరు వెళ్ళారు. వెళితే అక్కడ పెంట కుప్పమి పడి ఉన్నాడు ఆయన. అప్పుడు ప్రభుజీ అతన్ని ముట్టుకున్నారు, కొనవుపురుంది. ప్రభుజీ స్పర్శతో మళ్ళీ అతనికి బలం వచ్చింది. లేచాడు ఆయన, అతను మంది ఇచ్చారు. ఆయన ఆ మందు తాగి పడుకున్నట్టు నటించాడు. నటించి ప్రభుజీ గారు పడుకున్న తర్వాత ఆ పైన మళ్ళీ ఆ తాడు కట్టుకుని కర్ర కత్తి పట్టుకుని భజన జరిగే చోటుకు వచ్చాడు. వచ్చి వాళ్ళందరినీ కొట్టాడే. ఎందుకంటే తనకల్లాగా మంత్రం ప్రయోగం చేశారు కదా, మనిషి కోపం ఉంటుంది కదా, ఆ కోపంతో మళ్ళీ వాళ్ళని గట్టిగా కొట్టాడు. ఈ లోపల రాజుగారు వచ్చారు, రాణిగారు వచ్చారు. మీరు మాకు అతిథులు వచ్చారు, ఈ ఇతను శిష్యుడు, మరి మీరులాగా వాళ్ళని కొట్టేస్తే ఎలాగా, ఇది మంచిదేనా అని ప్రభు గట్టికేసి అడిగారు. అడిగితే ప్రభుజీ వారు చెప్పారు ఇంత జరిగింది, ఆ విధంగా వాళ్ళు చేయడం మంచిదేనా అని. ఆ తర్వాత ఇంకెక్కడి నుంచి ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఒక గంట అక్కడ పడుకున్న తర్వాత ఆరింటికి లేచి ఉదయకాలం చేయవలసిన కృత్యాలు నేర్చుకుని బయలుదేరారు. రాజా రణసింగ్ అక్కడికి వచ్చారు. మహాప్రభో, జరిగిపోయింది జరిగిపోయింది, మీరు మా చోట ఉన్నవాళ్ళు కాదు, మీరు ఎక్కడి నుంచో వచ్చారు చెప్పాలని అడిగారు. అంటే వాళ్ళు చెప్పారు, మీరు మమ్మల్ని కొట్టాక మా ముగ్గురిని చంపడానికి అభిచార హోమాలు అవి మీరు చేస్తున్నారు. అక్కడ గమ్మత్ జరిగింది. ఆ రాజా రణసింగ్ గారు అన్నారు, అయ్యా మీరు మా లోకంలో నివసించే వాళ్ళు కాదు, మరో లోకంలో నుంచి వచ్చారు, దయచేసి ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అని అడిగాడు. ఎందుకు అడిగాడు, ఈ ముఖరామ్ గారు వాళ్ళ వాళ్ళని కొట్టారు కదా, కొడితే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళని చంపడం కోసం కొన్ని హోమాలు చేస్తున్నారు. అయితే వాళ్ళు హోమాలు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న జరిగేది లోగడ, ఇప్పుడు జరగలేదు. మా మంత్రాలు మీపై పనిచేయటం లేదు, మామూలు మానవులపైన మా శక్తి పనిచేస్తుంది, మీపై పనిచేయట్లేదు, కనుక మీరు ఏదో వేరే లోకం నుంచి వచ్చిన వాళ్ళని మేము అనుకుంటున్నాం, మాకు చెప్పండి అన్నారు. అంటే అప్పుడు ఆయన చెప్పారు, నాయనా మాది యోగ మార్గం, యోగ మార్గం వలన ఆ విధంగా జరుగుతుంది, అంతకంటే ఏం లేదు అని చెప్పి చెప్పారు. అప్పుడు ఆ రణసింగ్ గారికి మన మంత్రాల కంటే కూడా ఈ ప్రభుజీ యొక్క యోగ మార్గం గొప్పది అని తెలిసింది. వాళ్ళిద్దరూ కూడా దీక్ష తీసుకున్నారు. దీక్ష తీసుకుని ప్రభుజీ యొక్క అనుగ్రహాన్ని పొందారు. తర్వాత ఫలానా చోటికి ఎక్కడో ఒక మహర్షి ఉన్నట్ట, ఆయన దగ్గరికి పెడతా మేము అన్నారు ప్రభుజీ గారు. వాళ్ళు పల్లకీలు ఇచ్చి వీళ్ళని పంపించారు. రాజా రణసింగు ఓ 50 మంది సేవకుల్ని పంపించారు. ముందు ప్రభుజీ వారు పల్లకి పెడుతోంది, మరి ముఖరామ్ గారు మధ్యలో ఉన్నారు, చివర కృష్ణానంద గారు. ఇలా వీళ్ళందరూ కలిసి ఓ మహాత్ముడి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమం 60 మైలు ఉందనగా అక్కడ వారు దిగారు. దిగితే ఏమైంది, దిగకుండానే ఆ మహాత్ముడు ఎవరి దర్శనానికి వెళుతున్నారో ఆయనే గబగబా వచ్చేసారండి. వచ్చేసి అక్కడ ప్రభుజీ వారి యొక్క పల్లకి ఉంది కదా, ఆ పల్లకిని బోయిని తప్పించి ఆయన మోయడం ప్రారంభించాడు. ఎవరో చెప్పారు ఆ మహాత్ముడే ఇక్కడికి వచ్చారు. వెంటనే ప్రభుజీ వారి పల్లకిలోంచి కిందికి దిగిపోయారు. దిగిపోయి అప్పుడు నిలబడ్డేటప్పటికీ ఆ మహాత్ముడు ప్రభుజీ వారికి కాళ్ళమి పడ్డాడు. ఇదేమిటి, నేను మీ దర్శనానికి వస్తే మీరు నన్ను గురువుగా సంబోధిస్తున్నారేమిటి అని చెప్పి ప్రభుజీ అడిగారు. అదేం కాదండి అని చెప్పని ఆయన చెప్పారు. ఆయన ఇంతకుముందు ఓ గురువు గారి దగ్గర సాధన చేసేవారు. ఆ గురువు గారి వలన ఆయన ఏవో కొన్ని సిద్ధులు పొందారు, కొంత స్థాయి వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన చెప్పారు, నాయన నేను నీకు ఇవ్వగలిగిన శక్తి ఇచ్చాను, ఈ పైన మరో గురువుగారు వస్తారు, అవి వచ్చి నీకు శక్తిని ఇస్తారు, ఫలానా సమయంలో వస్తారు, ఆయన నిన్ను కలిసిన తర్వాత నీకు ఆ సిద్ధి కలుగుతుంది అని చెప్పారనమాట. ఆ తర్వాత నువ్వు కృతార్థుడవుతావు అని కూడా చెప్పారు. అందుకోసం మీకోసం నేను ఎదురు చూస్తున్నానండి అని చెప్పి చెప్పారు. ఆయన మాట చెప్పాడు ఏంటంటే, మీరు మీ గురువుగారి దర్శనం కోసం వెడుతున్నారట, ఆ వెడుతూ ఇక్కడికి వచ్చారట, మీ వల్ల నేను అనుగ్రహింపబడతాను అని కూడా మా గురువుగారు చెప్పారండి అన్నారు. అంటే ప్రభుజీ గారు అడిగారు, ఎవరు మా గురువుగారు చెప్పు అన్నారు, చెప్పండి అన్నారు. అంటే కళ్ళు మూసుకోండి, ధ్యానంలో కూర్చోండి అన్నారు. ఇక్కడ ప్రభుజీ వారు ధ్యానంలో కూర్చున్నారు, అక్కడ ఆయన ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడు ఏం చేశారు ఈ మహాత్ముడు,
ఈ ప్రభుజీ వారి యొక్క శిరస్సుపై చేపెట్టాడు. చేపెట్టేటప్పుడు ఏమైంది, నేపాల్లో మహాప్రభుజీ వారు ఎక్కడున్నారో అంతా ప్రత్యక్షంగా కనపడింది ప్రభుజీ వారికి. అబ్బో ఈయన సామాన్యుడు కాదు అనుకున్నారు, సంతోషించారు. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే ఈయన భోజనం చేశారు. అయితే ఇప్పుడు నేపాల్ దగ్గర నుంచి హిమాలయాల్లోకి వెళ్ళాలి. ఈ నేపాల యాత్ర శివరాత్రి సమయంలో జరుగుతుందట, బట్టప్పుడు జరగదు, ముందు జరగదు వెనక జరగదు. అందుకోసం ఈయన బయలుదేరాలంటే 2 నెలలు పట్టింది. ఆ దారి వెంట రావడానికి చాలా శ్రమ, శివరాత్రి టైం దాటిపోతుంది. ఆ దారిలో పెడితే అక్కడి నుంచి ఇంకో అడ్డదారు ఉంది. అడ్డదారిలో గోకర్ణ దేశం, గజకర్ణ దేశం, ఏకతామ్ర పర్ణ దేశం అలాంటివి ఉన్నాయి. అక్కడ అవన్నీ దాటుకుంటూ పెడితే రైల్వే స్టేషన్ దొరుకుతుందట. ఆ రైల్వే స్టేషన్ ఉన్న ఒక పట్టణానికి వస్తే అక్కడి నుంచి 3 ఊళ్ళల్లో మంచినీళ్ళు దొరకవట. ఎన్ని సమస్యలు చూడండి. ఇప్పుడు రాజా రణసింగ్ ఏం చేశారు, ఆయన ప్రయాణానికి ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈయన రణసింగ్ గారు నేపాల్ మహారాజు కుటుంబానికి ఉత్తరం రాశారు. వాళ్ళకి వాడికి బాంధవ్యం ఉందనుకున్నాం కదా, అందులో ఉత్తరం రాశారు. మా గురువుగారు వస్తున్నారు, ఆయన జాగ్రత్తగా చూడండి అని చెప్పని ఇలాగా ఆ ఉత్తరం ఇచ్చారు. అప్పుడు వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి నేపాల్ వచ్చారు స్వస్తి.